మేము ఎంతమందికి భోజనం పెట్టినామని మీరు అడుగుతారు. మా మేము భోజనం జిల్లాలో లాక్డౌన్ సమయంలో మొత్తం జిల్లాలో 36523 భోజనాలు పెట్టడం జరిగింది. 36523 భోజనాలు. రేషన్ కిట్లు మేము పంచిన రేషన్ కిట్లు 48236 మందికి మా రేషన్ కిట్లు అందినాయి. మనం రేషన్ కిట్ అంటే ఏంటిది? మేము ఎక్కడ కూడా చెప్పలేదు 60,000 రేషన్ కిట్లు పంచినామని. మేము ఎక్కడ కూడా చెప్పలేదు మా రేషన్ కిట్ 500 రూపాయల విలువ అని. మీరు అందరూ ఊహించుకుంటారు. మేము మా కార్యకర్తల మీద వదిలిపెట్టేస్తాం. కొన్ని చోట్ల మా రేషన్ కిట్లో 3 కిలోల బియ్యం 1 కిలో కందిపప్పు ఉంటుండే. కొన్ని చోట్ల మా రేషన్ కిట్లో 2 కిలోల బియ్యం 1 కిలో కందిపప్పు కూరగాయలు ఉంటుండే. అది మేము మా కార్యకర్తలకు వదిలిస్తాం. ఒక రేషన్ కిట్ ఒక కుటుంబానికి ఇస్తే దాని అర్థం ఏంటిది? ఆ కుటుంబంలో ఉన్న 4 మందికి ఒక 2-3 రోజులకు భోజనం. సో మేము ఇచ్చిన రేషన్ కిట్ల వలన 48236 అంటే దాదాపు 12,000 కుటుంబాలకు మా రేషన్ కిట్ అందింది. ఒక్కొక్క కుటుంబంలో 4 ఉంటారు దాదాపు. కొన్ని ఇట్లా 3 ఉండొచ్చు, కొన్ని ఇట్లా 5 ఉండొచ్చు. కానీ ఆ 4కి భోజనం ఆ రోజు. ఎవరికైతే వంట చేసుకోవడానికి వ్యవస్థ ఉన్నదో వాళ్లకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఎవరికైతే వంట చేసుకోవడానికి చేసుకునే వ్యవస్థ లేదో వాళ్లకు భోజనం పెట్టడం. ఇది మేము మా పార్టీ నుంచి చేసిన కార్యక్రమాల వివరాలన్నీ. దీంట్లో మీకు 14,500 మాస్కులు పంచడం జరిగింది. శానిటైజర్లు 5,650 శానిటైజర్ బాటిల్ పంచారు. చిన్న చిన్న శానిటైజర్లు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాడుకోవడం. ఎక్కడ పంచడం అవి కూడా మీరు చూడొచ్చు ఇందులో వివరాలన్నీ. ప్రధానమంత్రి సహాయ నిధికి పీఎం కేర్స్ ఫండ్ కి మా కార్యకర్తలు 560 మంది కార్యకర్తలు వాళ్ళ జేబుల నుంచి వాళ్ళకు తోచినంత 500 వాళ్ళు డొనేట్ చేశారు. టోటల్ గా మన జిల్లా నుంచి 14,47,500 రూపాయలు ప్రధానమంత్రి సహాయ నిధికి అందించడం జరిగింది. ఇది రక్తదాన శిబిరం మా యువమోర్చా కార్యకర్తలు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో అందించిన రక్తదానం శిబిరం. ఇట్లా మీరు అన్ని కార్యక్రమాల వివరాలున్నాయి. ఈ రిపోర్ట్ తయారు చేసిందే పబ్లిక్ కొరకు, ఇలా దాచుకునేది ఏం లేదు. మేము చేసే సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడానికే ఈ నివేదిక తయారు చేసినాము. ఇది ఎవరికి కావాల్సితే వాళ్ళకి ఈ నివేదిక అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.